కరోనా వల్ల పస్తులు ఉంటున్న కార్మికులకు మేము ఉన్నామంటూ ముందుకు వచ్చిన అధికారులు నాయకులు. వివరాల్లోకి వెళ్తే కరోనా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిర్వహిస్తున్న క్రమంలో పరిశ్రమలు మూతపడి తినడానికి తిండి లేక తమ సొంత ఊర్లకు వెళ్లడానికి వాహనాలు లేక రామాయంపేట్ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు చెందిన కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో జాతీయ రహదారికి పక్కనే ఉన్న మధుర గార్డెన్స్ వద్ద ఏర్పాటు చేసిన శిబిరానికి పోలీసులు ఈ కార్మికులను తీసుకుని వచ్చి వారికి పులిహోర ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లను అయ్యప్ప రియల్ ఎస్టేట్ వారు అందజేశారు. మద్దల రమేష్ వ్యాపారి వారికి మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, సిఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మహేందర్, టిఆర్ఎస్ నాయకులు మద్దుల రమేష్, నాగేశ్వర్ రెడ్డి, బాలు, వివేకానంద్ యూత్ అధ్యక్షుడు దోమకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ హైవే పైన రాజస్థాన్, మహారాష్ట్ర వెళ్ళే ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్ళు ఎన్నో కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. వారికి రామాయంపేట చెందిన ఒక నలుగురు, ఒకరు పులిహోర, మరొకరు వాటర్ ప్యాకెట్స్, మరొకరు మాస్కులు వాళ్లకు డొనేట్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. మాస్కులేమో మద్దెల రమేష్ డొనేట్ చేశాడు. ఈ పులిహోర అనేది కృష్ణ అయ్యప్ప రియల్ ఎస్టేట్ వాళ్ళు కృష్ణ, ఇంకో ఆయన అంబులెన్స్ కృష్ణ. వీళ్ళు నలుగురు వీళ్లకు సేవా కార్యక్రమం చేస్తారు. వారు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఇట్లా ముందుకొచ్చి చేయడం అనేది ఎన్నో చేస్తుంటాం, దాంట్లో భాగంగా ఇది మాత్రం చాలా పుణ్యం. ఎందుకంటే ఎన్నో కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చే వాళ్ళకి వీళ్ళు అన్నం పెట్టి, నీళ్ళు ఇచ్చి, మాస్కులు ఇచ్చివ్వడం అంటే చాలా సంతోషంగా ఉంది. మా రామంపేట పట్టణ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్ గారికి, మరియు అట్లే మా రామంపేట సిఐ నాగార్జున గౌడ్ గారికి, మరియు ఎస్ఐ మహేందర్ సార్ గారికి నమస్కారం. ఈ కరోనా నివారణ భాగంగా ఈరోజు మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఒక 1500 మాస్కులు మేము సొంతంగా పంపించాం. అలాగే మా కాక కూడా పులిహోర ప్యాకెట్లు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఇప్పుడు ఈ జీప్లలో, డీసీఎంలలో కూడా పబ్లిక్ వెళ్ళేటోళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ మహారాష్ట్ర వాళ్ళకు ఆల్రెడీ అందరు కూడా పులిహోర ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది, మాస్కులు ఇవ్వడం జరిగింది. అందరు కూడా చాలా ఇబ్బందులు వెళ్తారు, వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మేమే కాదు, ఈ రహదారిలో ఎవరున్నా కానీ ఎవరైనా సరే బాధ్యతగా కొంచెం అందరికి సహకరించండి. మేరకు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్ళేటువంటి వ్యక్తులను ఇక్కడ రామాయంపేటలోని మధురా గార్డెన్కి తరలించడం జరిగింది. వారికి యాత్రా సహాయంతో భోజన ఏర్పాట్లు, మంచినీళ్లు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. వరద రాకపోతే వరకు వాళ్ళు ఇక్కడే ఉంచడం జరుగుతుంది.